उम्मीद विश्वास तमा प्रभु येसु अंतरिक्षमुन्नति गमिच्छे उम्मीद विश्वास तमा प्रभु येसु अंतरिक्षमुन्नति गमिच्छे ప్రేమించి అనుసరించు మను జామల్లికి నిన్ను ప్రేమించి ఆజ్ఞలను అనుసరించు మను జామల్లికి నీ బంధనను స్థిరముగా చేసి మీ బంధనను స్థిరముగా చేసి మీ రక్తము నలరారెను మా ప్రభువా మీ రక్తము నలరారెను మా ప్రభువా మీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమున్నది గమించేను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమున్నది గమించేను వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలే వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేని మా పింతలకు మాకు దియగు దేవా పింతల కృపాకు దియగు దేవా ఎంతయో నిన్ను స్తుతి ఎంతుము కోరి ఎంతయో నిన్ను స్తుతి ఎంతుము కోరి నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమున్నది గమించేను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమున్నది గమించేను నీ సత్య సాంద్రత్వ మహిమ నిరతము నిలయము సంస్తుతున్నా నీ సత్య సాంద్రత్వ మహిమ నిరతము నిలయము సంస్తుతున్నా మెరసెను నా మదిలో నా దేవా మెరసెను నా మదిలో నా అంతరిక్షమున్నది గమించేను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమున్నది గమించేను ఎంతైనాను నమ్మదగిన ఎంతైనా నీ విశ్వాసత ఎంతైనాను నమ్మదగిన ఎంతైనా నీ విశ్వాసత వాత్సల్యత వెలసెను మాపై వాత్సల్యత వెలసెను మాపై కొత్తగా ప్రతిదినము యేసు ప్రభు నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమున్నది గమించేను నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షమున్నది గమించేను
मनु जीवम देहम मन प्रभु येसु राकड पुनर्गत मानु बदिनमुग पुनर्गत मानु बदिनमुग दिन दिन ప్రజలందరికీ ప్రార్థన చేసుకుంటాం. మా ప్రియమైన పర్లోకపు తండ్రి, సజీవమైన దేవ, సమస్తము సృష్టించిన సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, పరమదేవుడు, పాపల విమోచకుడు, పాప రక్షకుడు, నరక్షణకర్త తండ్రి, నరక్షకుడు యేసు ప్రభు నామమున వందనం చెల్లిస్తున్నాను తండ్రి. పాపాత్మ నన్ను ప్రేమించారు, ప్రభు చేత క్రీస్తు ద్వారా రక్షించుకున్నారు. ఏసయ్య, నా పౌరుషంలో భరించి రక్తం కాచి శిలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధిచబడి మూడు దినముల తెలియచడం ద్వారా పాపములకు క్షమాపణ పరిహారం చేసిన దేవుడు యేసు ప్రభువా, నీ మరణించిన మరణాన్ని నరకాన్ని దేవ కొట్టివేశాం, నిత్య జీవం ఇచ్చాం, పల్లెకు రాజ్యానికి తండ్రి వారసునిగా చేసుకున్నాం తండ్రి. క్రీస్తులో అనుగ్రహించినటువంటి తండ్రి నన్ను విలువైన రక్షణ బట్టి దేవ హృదయపూర్వకంగా నీకు వందనములు యేసనం చెల్లిస్తున్నాను తండ్రి. నిజంగా పలుకు నిరీక్షించావు, ధన్యునిగా చేస్తావు, మీకు వందనములు యేసు ప్రభు నామ చెల్లిస్తున్నాను తండ్రి. ఏదైనా సజ్జలుగా ఉంచి మీ సన్నిధి తీసుకొచ్చినందుకు స్తుతిస్తున్నాను ప్రభు. ఎంతో దృష్టి కాయస్కరంగా చేసిన పాపాలను బట్టి క్షమించి నీ రక్తంలో కడిగి పవిత్రపరచి పరిశుద్ధపరచండి నీ బిడ్డగా, పరిశుద్ధంగా నీకు మహిమకరంగా నువ్వు సంతోషించినట్లు బతకడానికి తండ్రి కృపనివ్వండి. నీ ఉద్దేశం నాలో నిర్మించు దేవా. ఇష్టమైన లేఖనాలు ధ్యానం చేస్తుండగా నీ ప్రజలు అందరినీ జ్ఞాపకం చేసుకుని మా అక్కలకు కొలిది ప్రభా, మాతో నాతో మాట్లాడు, మా జీతం జీతం సేచరించి ప్రోత్సహించి బలపరుస్తామని మాలో మీ కార్యం లోతుగా జరించి సమీపంగా ఇచ్చామని ఉద్దేశాలు మాలో మాది నెరవేర్చమని సహాయించమని కృపయుక్తి కరంగా దేవా, మమ్మల్ని వ్యస్తగతం చేసుకుంటే మీ ఉద్దేశాలు మాలో మంది నెరవేర్చి నేర్చుకోవాలి నేర్పించమని సహాయించమని మా రక్షకుడు యేసునామ స్తుతించి ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమేన్.
యోహాను సువార్త పదిహేను అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుంటాం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యుల్లో గుదురు. ఇక్కడ రాయబడినటువంటి సందర్భం ఏంటంటే, మనం బహుగా ఫలించడం వలన దేవుడు మహిమపరచబడును, అప్పుడు మనం ఆయన శిష్యుల మగుదుము. శిష్యుల గుదురు అన్న మాటను తెలియజేస్తూ వచ్చినాడు. మన జీవితంలో రక్షించబడిన తర్వాత మన జీవితంలో కలిగి ఉండాల్సింది అంటే ఫలించే జీవితం, ఫలభరితమైన జీవితం. ఈ ఫలభరితమైన జీవితమే మన జీవితము ఆయన శిష్యులమని తెలియబడడానికి కారణమైనది. కాబట్టి మన జీవితాలు దినాలు గడిచిన కొద్ది మనలో ఫలభరితమైన జీవితం అనేది ఉండాలి. ఏ విషయంలో మనం ఫలించాలి, ఆ ఫలించడం ద్వారా మన జీవితాల్లో మనం దేవుని ఎలా మహిమపరచబడుతున్నాం, మహిమపరుస్తున్నాం, తద్వారా మన జీవితంలో ప్రభుని ఎలా చూపించగలుగుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తిస్తాం. ఒకటి, మనం ఫలించేటువంటి ఫలం మొదటి ఏంటంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఇది మన జీవితంలో కలిగి ఉండాల్సినటువంటి మొదటి ఫలం. క్రీస్తుని కలిగి ఉన్నాం మన జీవితంలో, ఆయన శిష్యులమైనాం, యాత్రలు కొనసాగుతున్న క్రమంలో మన జీవితంలో ఫలించాలి. ఆ ఫలింపే మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది, తద్వారా మనం ఆయన శిష్యులమని తెలియబడతాం. అయితే దాంట్లో మనం మొదటిగా ఫలించాల్సిన ఫలం ఏంటంటే ఆనందించడే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడే, మరలా చెప్పుదును ఆనందించడే. మన జీవితంలో ప్రభువుని బట్టి ఆనందించేది నేర్చుకోవాలి. ఎప్పుడు? ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూ అంటే ఎలాంటి పరిస్థితులు అయినా సరే, ప్రతికూలమా అనుకూలమా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం ప్రభువుని బట్టి ఆనందించేది నేర్చుకోవాలి. ఏమని ఆనందించగలుగుతాం? ప్రభువుని బట్టి. నిజమైన దేవుడు నా ప్రభు, ఆయన నాకు ఇచ్చిన రక్షణ బట్టి, ఆయన నన్ను ప్రేమించిన ప్రేమను బట్టి, ఆయన మనకి ఇచ్చిన రక్షణ బట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆనందించే వారంగా ఉండాలి. పరిస్థితులను బట్టి, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు బాధపడడం, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషించడం, అది సరైనటువంటి విధానం కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఎల్లప్పుడూ ప్రభులో ఆనందించేది మనం నేర్చుకోవాలి. ఆనందభరితమైన జీవితమే మన ఫలింపుకు మొదటి దశ. ఇప్పుడు అన్యులు లోకస్తులుగా ప్రవర్తిస్తారు, ప్రతికూల పరిస్థితున్నప్పుడు బాధపడము, అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషించడము, అది సామాన్యమైన ప్రజలు చేసేటువంటి లక్షణం. కానీ దేవుని పిల్లలముగా పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవునిలో ఎల్లప్పుడూ కూడా ఆనందించేది మనం నేర్చుకోవాలి. ఇది మన ఫలభరితమైన జీవితానికి మొదటిది. అయితే ఏ సందర్భంలో మనం ప్రభులు ఆనందించాలి? ఎప్పుడు? అనుకూలంగా ఉన్నప్పుడా? ఏంటి ప్రభు మరి ఏ సందర్భంలో మనం ఆనందించమంటున్నాడు, సంతోషించమంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తిస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగును.
ఇలాగున వారు మీకు పూర్వమందుడైన ప్రవక్తలను హింసించింది. ఎలాంటి సందర్భంలో దేవుడు మనల్ని ధన్యులు అంటున్నాడు, ఎప్పుడు సంతోషించమంటున్నాడంటే, మనం కోరుకునేదంటే మన చుట్టూ మనం పొగడాలి, పొగిడిపించుకోవాలి మనం, అప్పుడు మనం సంతోషిస్తాం. కానీ ప్రభుని బట్టి మనల్ని ఎవరైనా ఒక మాట అంటే దాన్ని జీర్ణించుకోలేము. హింసించినా, ఒకవేళ కాని మాట పలికినా, ఏదైనా చెడ్డ మాటలు పలికినప్పటికీ బదులేం చేస్తాము, ఒకటికి 10 మాటలని మనము మన ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉంటాం. కానీ ప్రభు మనకు ఎప్పుడు అలా చెప్పలే. తన నిమిత్తమును మనం క్రైస్తవులం అయినందుకు ఒకవేళ హింసించబడుతున్నా, నిందించబడుతున్నా, అవమానపరచబడుతున్నా, మన మీద చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు నిష్కారణంగా కారణాన్ని బట్టి తిట్టడంలో గొప్ప విషయం కాదు. తప్పు చేసినాం, తిడుతున్నారు, తప్పు కాదు. నువ్వు ఎలాంటి పొరపాటు చేయనప్పటికీ ప్రభువును కలిగి ఉన్న కారణాన్ని బట్టి, ప్రభువును సేవిస్తున్న కారణాన్ని బట్టి నిష్కారణముగా నిందించిన, హింసించిన, చెడ్డ మాటలు పలికిన అప్పుడు ధన్యులు మీరు, సంతోషించమంటారు. అలాంటి పరిస్థితులు సంతోషించమంటారు. తన నామం బట్టి మనం ఎదుర్కొనే, తన కలిగి ఉన్న కారణం బట్టి, తన నామం బట్టి ఎదుర్కొనే అవమానాలను బట్టి, నిందలను బట్టి, హేళనను బట్టి, హింసించే బడుటను బట్టి సంతోషించమంటున్నాడు. మనల్ని పొగిలినప్పుడు, మనల్ని మెచ్చుకున్నప్పుడు, 10 మంది చేత పొగబడుతున్నప్పుడు, పొగిడిపించుకుంటున్నప్పుడు మనం చేసి సంతోషిస్తాం. కానీ ఎలాంటి పరిస్థితి ఏదైనప్పుడు బాధపడుతూ ఉంటాం, ముఖం చిన్న చేసుకుంటూ ఉంటాం. ఎందుకు నన్ను ఇలా అనిపోయే, నేను ఎందుకు మౌనంగా ఉంటున్నా, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి, ఎలా మాటకు మాటకు బదులు ఇవ్వాలి అని చెప్పి మన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ప్రభు మన నుంచి ఆశించిన జీవితం ఒకటి, మనం జీవిస్తున్న జీవితం ఒకటి. కలిగి ఉన్నామా ప్రభు? కలిగి ఉన్నాం, కానీ పేరును బట్టి. క్రైస్తవం అనేది ప్రాక్టికల్ జీవితం, థియరీ కాదు. మన జీవితంలో క్రీస్తును కలిగి ఉండడం అనేది క్రియారూపకంగా చూపించగలగాలి. క్రీస్తును అనుసరించడం అనేది క్రియారూపకంగా జీవించాలి. ఏదైతే క్రైస్తవ జీవితం అంటే క్రీస్తును కలిగి నిజంగా క్రీస్తును అనుసరించేది క్రైస్తవ జీవితం. కలిగి ఉండటం మాత్రమే కాదు, అనుసరించే జీవితం అవసరం. తను ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో దాన్ని గై కొనడం ఆయన పిల్లంగా ఆయనకి ఇచ్చే బహుమానం, ఆయన సంతోషపరచడం, ఆయన అనుసరించడం మన జీవితం. కాబట్టి మన జీవితంలో ప్రభువును బట్టి ఆనందించాలి. ఎప్పుడయ్యా అంటే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు, మన చుట్టిన వారు మనల్ని పొగుడుతూ ఉన్నప్పుడు, అప్పుడు ఆనందిస్తూ ఉంటాం. కానీ ప్రభుకు నచ్చింది ఏంటంటే ముఖస్థుతి చేయడం ప్రభుకి ఇష్టం ఉండదు. ఎందుకంటే మహిమ, ఘనత, ప్రభావాలు పొంద అర్హుడు ప్రభు మాత్రమే. మనం ఏం చేస్తాం? దాన్ని మాత్రం కాస్త పక్కన పెట్టి ఇతరులతో పొగిడిపించుకుంటా ఉంటాం. అది మనకు చాలా ఇష్టం. ఆ పొగిడిపించుకునే క్రమంలో ఏదన్నా ఒక సందర్భంలో గనక ఆ పొగడానికి బదులుగా ఏదైనా ఒక మాట హింసించినా, హేళన చేసినా, అవమానపరిచినా దాన్ని జీర్ణించుకోలేం. అంతవరకు ఇతరుల ద్వారా పొగిడిపించుకునేది చూసినాం. కానీ ఒకసారి ఒక సందర్భంలో ప్రతికూలంగా ఇలాంటి పరిస్థితి ఎదురైతే జీర్ణించుకోలేం. దానికి బదులుగా పగ పెంచుకుంటాం, ద్వేషం పెంచుకుంటూ ఉంటాం. మరి ఎలా అయినా పగ తీర్చుకోవాలి, ద్వేషం పెంచుకోవాలి అని చెప్పాను. అది విశ్వాసిగా అసలు మన లక్షణమే కాదు. ప్రభు చెప్పినటువంటి సందర్భం, నువ్వు ఎక్కడున్నా ప్రభువుని బట్టి, నువ్వు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నా నీవు ధన్యుడు. ప్రభువుని బట్టి క్రైస్తవుడు అయినందుకు నువ్వు హింసించబడుతుండడం ధన్యుడం. తప్పు చేసి హింసించబడటం గొప్ప విషయం కాదు. నిర్దోషముగా నడుచుకుంటూ ప్రభువును కలిగి ఉన్న కారణాన్ని బట్టి, ప్రభువుని బట్టి నిష్కారణముగా చెడ్డ మాటలు మన మీద పలుకుతున్నప్పుడే కానీ, మనల్ని హింసిస్తున్నప్పుడే కానీ, మనం బాధ పెడుతున్నప్పుడే కానీ మీరు ధన్యులు. క్రీస్తుని బట్టి ఎదుర్కొనే నిందలను బట్టి ధన్యులు. మీ ఫలం పరలోకము అధికము ప్రభు చెప్తున్నారు. ఏ సందర్భంలో మన ఫలం అధికమవుతుంది, మనం స్పందించిన విధానం ఎలా ఉంటుంది అనేది అవసరం. కాబట్టి మన జీవితంలో ప్రభువుని కలిగిన వారముగా, నిజంగా ప్రభువుని బట్టి, నిజంగా ప్రభుకు రోషంగా జీవించినప్పుడు మనకు ఎదురయ్యేది సన్మానం కాదు, అవమానాలే. ప్రభు కోరిన విధంగా జీవించడము లోకానికి ఇష్టం ఉండదు. కాబట్టి మన ప్రవర్తన చూసి ఆశ్చర్యపడుతూ ఉంటారు. అందుకే పేతురు రాసిన పత్రిక ఉంటుంది, మీరు వీటన్నిటి గతించిన కాలమే చాలను, ఇప్పుడు వారు ఎందుకు దూషిస్తున్నారంటే, వారితో కలిసి ఏకీభవించలేకపోతున్నావు కాబట్టి దూషిస్తూ ఉంటారు.
కాబట్టి వాళ్ళని సంతోషపెట్టే క్రమంలో ప్రభును బాధ పెట్టాల్సి వస్తుంది, ప్రభును సంతోషపెట్టే క్రమంలో వారిని బాధ పెట్టాల్సి వస్తుంది. ఆయన ప్రభును సంతోష పెట్టడం మనకు అవసరం, మనుషులు సంతోష పెట్టేవి కాదు దేవత. కాబట్టి ఉదయ కలిసిన మన జీవితంలో ప్రభు మన నుంచి ఆశించే జీవితం మనం ఫలించాలి. మనం ఫలించడం ద్వారా ఒకటి మనం ఆయన శిష్యులమని తెలియబడుతున్నాం. ఎలాంటి ఫలం అవసరం? ఎప్పుడు దేవుణ్ణి ఆనందించేది అవసరం. ఎలాంటి పరిస్థితుల్లో అనుకూలమైన ప్రతికూలమైన సరే ప్రభును కలిగి ఉన్నాం అన్న ధైర్యము ఒకటి, అది గొప్ప ఆధిక్యత. నిజమైన దేవుడు మన ప్రభు, ఆయన మన నుంచి ఇచ్చిన రక్షణ శాశ్వతమైనది. ఇది మన నుంచి ఎవరు తీసుకువెళ్ళనిది. ఈ కారణం బట్టి మనం ఎప్పుడు కూడా ప్రభుని బట్టి ఆనందించే వారంగా ఉండాలి. అయితే ఇంకా మరొక సందర్భంలో మనము ఎప్పుడు సంతోషించాలి అనే సందర్భం చెప్తే, ప్రభువుని బట్టి మనకు ఎదురయ్యేటువంటి నిందలను బట్టి, అవమానాలను బట్టి, ప్రభుని బట్టి మనం ఎదుర్కొనే హింసలను బట్టి మనం బాధపడకూడదు. మనం వాటిని బట్టి సంతోషించాలి, అది మన జీవితంలో అవసరం. మనం పగ తీర్చుకునేది కాదు, దూషించబడిన బలు దూషించేది కాదు క్రైస్తవ్యం. ప్రేమించేది, క్షమించేది, సమాధానంగా ఉండేది, ఇది ప్రభు తన పిల్లలుగా మనం కలిగి ఉండేటువంటి లక్షణం, దేవుడు ఆశించేటువంటి జీవితం. ఇంకా మరొక సందర్భాన్ని బట్టి కూడా మనం ఆయన శిష్యులమని తెలియబడతాం. యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది 13వ అధ్యాయంలో, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండడి, తద్వారా మీరు నా శిష్యులని తెలియబడును. మనము ప్రభువులో ఆనందించడం వలన ఆయన శిష్యులమని, మనం ఫలించడం ద్వారా మనం శిష్యులమని తెలియబడుతున్నాం. తర్వాత మనం ప్రేమించడం ద్వారా మన ఎదుటిన్న వ్యక్తులు ప్రభువు మనల్ని ప్రేమించిన ప్రకారంగా, మనం ఎలాంటి వారో మనకు తెలుసు, ఆయన దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని ప్రేమించిన విధముగానే మనము కూడా మన ఎదుటిన్న వ్యక్తులు వారు ఎవరైనా సరే మనం ప్రేమించే వారంగా ఉండాలి. ఆ ప్రేమ చూపినప్పుడు నిజంగా మనం ఆయన శిష్యులమని తెలియబడతాం. మనం చూపించే ప్రేమ మన జీవితంలో మనము క్రీస్తుకు సంబంధించిన వారము అని చూపించగలుగుతాం. తర్వాత ఇంకొక సందర్భంలో మన జీవితం ఎలా ప్రభుని చూపించగలుగుతాం అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వచనంలో, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి. మరొక సందర్భం, మనము ఆ పరలోక తండ్రికి కుమారుల మగునట్లు మనం ఆయన కుమారులమని తెలియబడినట్లు ఎలా జీవిస్తే మనం ఆయన పిల్లలమని తెలియబడుతుంది అంటే, ఇక్కడ ఒక సందర్భం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. రే కలశంలో పరలోక మందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి. ఇది చదువుతాం ఎన్నో సందర్భంలో, అది తీరిగానే మిగిలిపోతుంది. కానీ మన జీవితంలో ప్రాక్టికల్గా ఈ వాక్య భాగం మనల్ని నెరవేర్చబడడం అది ఎంతో అరుదు. కానీ అది ఇలా ఉండడం మనకు అవసరం. దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం కూడా ఒకప్పుడు దేవుని దృష్టి శత్రులమే, కానీ శత్రులను సైతం దేవుడు మనల్ని ప్రేమించినాడు. అది దైవ ప్రేమ. శత్రువులుగా ఉన్న మనల్ని దేవుడు క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని మనకు మిత్రులుగా, మనల్ని మిత్రులుగా చేసుకున్నాడు. ఇది దేవుని ప్రేమ. ఆయన కలిగి ఉన్నామని చెప్పుకునే నీవు నేను, మనం ఆయన పిల్లలమని తెలియబడేటువంటి సందర్భం ఎలా ఉంటుంది అంటే, మనం కూడా శత్రువులను ప్రేమించే మనసును కలిగి ఉండాలి. ఇది అవసరం. శత్రువు కంటే ముందుగా మన ఎదుటిన్న వ్యక్తుల్ని ప్రేమించడం ఇంకా ప్రాముఖ్యం. మన ఎదుటిన్న వ్యక్తుల్ని ప్రేమించగలుగుతామా, తర్వాత దశలో శత్రువుని కూడా ప్రేమించగలుగుతాం. మొదటి దశలోనే మనం ఇంకా ఈ మొదటి దశలో ఉన్నటువంటి సామాన్యమైన విషయాన్ని మనము పాటించలేకపోతున్నాం. మన ఎదుటినటువంటి వ్యక్తుల్ని, కుటుంబీకులు కూడా మనం ఒక సందర్భంలో ప్రేమించని వారంగా ఉంటాం, అసహించుకుంటూ ఉంటాం, కసురుకుంటూ ఉంటాం, వారితో కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఎప్పుడు గుర్తించగలుగుతారు?
మన జీవితంలో ప్రేమను, దేవుని ప్రేమను. మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాం, ఆయన సేవిస్తున్నాం, దానికి అనుగుణంగా మనలో ఏమైనా మార్పు ఉండాలి కదా. ఏంటో మార్పు అంటే మనం చూపించే ప్రేమనే. శత్రుల తర్వాత ఫస్ట్ మనం ఎదుటిన వ్యక్తుల్ని ప్రేమించింది మనం నేర్చుకోవాలి. మనం చూపించే ప్రేమే మన జీవితంలో క్రీస్తుని చూపించగలుగుతాం. తర్వాత మన శత్రువుల్ని వారి మీద పగ పెట్టుకునేది కాదు, ద్వేషం పెంచుకునేది కాదు, ఇంకా శత్రుత్వం పెంచుకునేది కాదు. క్రీస్తుని కలిగిన తర్వాత నిజంగా దినాలు గడుస్తున్న కొద్ది మనకు మిత్రత్వ సంఖ్య పెరగాలి, సమాధాన పరచబడే సంఖ్య పెరగాలి, శత్రుత్వ సంఖ్య మనలో తగ్గాలి. క్రీస్తుని కలిగి ఉన్నాము అనడానికి గుర్తు. ఇంకా మన జీవితంలో పలాన వ్యక్తి నాకు శత్రువు అనే భావన మనకు ఉండకూడదు. ఎందుకంటే శత్రులు మనల్ని దేవుడు తనతో సమాధాన పరచుకున్నాడు, మిత్రులుగా చేసుకున్నాడు, ప్రేమించినాడు. ఇప్పుడు ఆయన కలిగిన మనము కూడా మన జీవితంలో ఆయన పిల్లంగా బ్రతకడానికి తగినట్టుగా మన జీవితంలో కూడా మన శత్రువుల సంఖ్య తగ్గాలి. నాకు పలాన వ్యక్తి నా శత్రువు అనడానికి వీల్లేదు. ఆ శత్రుత్వం పోవాలి మనలో. ఆ శత్రువే మనకు మిత్రువు కావాలి. అర్థంత సమాధాన పడేది మనకు అవసరం. కారణం క్రీస్తు కలిగి ఉన్నాము. క్రీస్తు యొక్క మనసు అలాంటిది కాబట్టి ఆయన పిల్లంగా అలాంటి మనసు కలిగి ఉండడం మనకు అవసరం. తర్వాత మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. మనల్ని హింసించే వారిని మళ్ళీ హింసించమని చెప్పలే. ఒక మాట అంటే మనం జీర్ణించుకోలేం, బదులు దూషిస్తాం, బదులుగా వారితో స్పందిస్తూ ఉంటాం. వాడిని తిరిగి మాటల చేత, క్రియల చేత వాడిని గాయపరిచేందుకు వదిలిపెట్టాం. ఇది మనం పెంచుకునే పగ, ద్వేషం. కానీ మనల్ని ఎంతమంది హింసిస్తూ ఉంటారో ప్రభువుని కలిగిన కారణాన్ని బట్టి, ఎంతమంది బాధ పెడతా ఉంటారో వాడిని తిరిగి బాధ పెట్టమని చెప్పలే. అలా బాధ పెట్టేదైతే ప్రభు కూడా మరి మనకు అలా బాధ పెట్టిన సందర్భాలు లేవు. ఎంత బాధింపబడినప్పటికీ, ఎంత హింసించినప్పటికీ వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. తండ్రి వీరు ఏం చేయించినారో తెలియని క్షమించమని ప్రార్థన చేస్తూ వచ్చినాడు. బదులు హింసించలే, బదులు బాధ పెట్టలే. అదే విషయాన్ని తాను చెప్పింది ఏదైతే ఉందో దాన్ని క్రియారూపకంగా జీవించగలిగినాడు. మన జీవితంలో కూడా మనం హింసించే వారిని మనం బదులు హింసించేది కాదు, బాధ పెట్టేది కాదు. ఆయన ప్రేమ క్రియారూపకంగా ఎలా అయితే జీవించి చూపించాడు మన జీవితంలో కూడా, ఆయన కలిగినామని చెప్పుకునే మనము మన జీవితంలో కూడా ఆయన ప్రేమించిన వరంగా ఆయన మాట వినవాలి. మనల్ని హింసించే వారిని బదులు హింసించేది కాదు, వారి కొరకు ప్రార్థన చేస్తూ వారిని ప్రేమించేది మనం నేర్చుకోవాలి. ఇది మన జీవితానికి అవసరం. ఈ విధంగా ఈ సందర్భాన్ని బట్టి మన జీవితంలో ప్రభువును చూపించగలుగుతాం. ఇది మనకు అవసరం. ఒకనాడు ఫిలాతు హెరోదు మరి నిజంగా ఒకరంటే ఒకరికి పడదు, చాలా శత్రుత్వ భావంతో ఉన్న వ్యక్తులు, భయంకరమైన శత్రులు వారిద్దరు కూడా. కానీ ఒక దినము వారు ప్రభువును బట్టి, క్రీస్తుని బట్టి వారిద్దరు మిత్రులు అయిపోయినారు. బైబిల్లో రాయబడి లూకాసు వార్తల 23 అధ్యాయంలో ఒకనాడు శత్రువులే కానీ క్రీస్తుని బట్టి వారు మిత్రులు అయిపోయినారు. నిజంగా ఇంతవరకు మనం ఎంతమంది మీద మనకు శత్రుత్వం ఉందో తెలియదు, కానీ ఇప్పుడు మనలో ఒక మార్పు అవసరం. ఏంటంటే క్రీస్తుని కలిగి ఉన్నాం మనం. ఆ క్రీస్తుని బట్టి ఇక ముందు మనకు శత్రుత్వాలు ఉండకూడదు, శత్రువు అనేది పెంచుకునకూడదు. ఎవరైనా సరే మన ఏదో వ్యక్తులు వారి విశ్వాసం, ఇప్పటికీ మనం బయట శత్రులతో కూడా విశ్వాసం కూడా మనం శత్రులుగా భావిస్తాం. ఈ వ్యక్తి నాకు పడదు అని భావిస్తూ ఉంటాం. సరే ఆలోచించే, ఇది విశ్వాసిగా మనకున్న లక్షణం కరెక్టే అంటారా? ఇది నిజంగా కాదు. ఒక అన్యులు క్రీస్తును బట్టి అంతవరకు ఉన్న శత్రుత్వం వారు క్రీస్తును బట్టి వారు మిత్రులు అయిపోయినారు. ఈరోజు విశ్వాసులను చెప్పుకునే విశ్వాసులకు విశ్వాస శత్రుత్వం పెరిగిపోతుంది. కారణం క్రీస్తు ప్రేమ లోపించడం. అది కాదు, మన జీవితంలో క్రీస్తు ప్రేమ దినాలు గడిస్తూ మనల్ని అధికం కావాలి. ఆయన ప్రేమను అనుభవిస్తూ ఆయన ప్రేమ క్రియలో చూపించాలి. ఇది అవసరం మనకు. ఆయన ప్రేమ, ఆయన చేత ప్రేమించబడిన నీవు నేను ఆయన ప్రేమలో వర్ధిస్తూ మనల్ని ఎంతైతే ప్రేమించాలో తిరిగి మనం అదే రకంగా ఆయన ప్రేమించే వరంగా, మన ఎదుటిన వ్యక్తులను ప్రేమించే వ్యక్తులంగా ఉండాలి. కాబట్టి ఈ ప్రేమలోనే భాగంగా మనకంటూ శత్రుత్వం ఎవరిని కూడా తయారు చేసుకోకూడదు. ఇంతవరకు ఉన్న శత్రుత్వాన్ని క్రీస్తుని కలిగిన కారణం బట్టి మనం మిత్రులుగా చేసుకోవాలి, సమాధాన పడాలి, వారితో సమాధానంగా ఉండాలి. ఇది అవసరం. కాబట్టి ఈ మూడు సందర్భాలను బట్టి మన జీవితాన్ని చూస్తాం. ఉదయకాల సమన
మనం ఫలించడం వల్ల తండ్రి మహిమపరచబడుతున్నాం. ఆ ఫలింపు జీవితమే మన జీవితంలో మనము ఆయన శిష్యులమని తెలియబడుతుంది. ఎలాంటి ఫలింపు అంటే ఎప్పుడు దీనిలో ఆనందించే ఫలభరితమైన జీవితం మాకు అవసరం. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ప్రభుని బట్టి హింసించబడుతున్నా, నిందించబడుతున్నా, అవమానపడి మన మీద చెడ్డ మట్లు పలుకుతున్నప్పటికీ మనం బాధపడాల్సిన అవసరం లేదా? ప్రభువే చెప్పినాడు అలాంటివి ఎదురవుతాయి అయితే మీరు సంతోషించండి, మీ ఫలం పరలోకమందు అధికమవు. కాబట్టి మన ప్రభు ద్వారా మనం ఫలం పొందినట్లు మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితులను బట్టి మనం విసిగకుండా, శనగకుండా, దూషించక, ద్వేషించక, పగ ద్వేషాన్ని పెంచుకునక అలాంటి పరిస్థితులు బట్టి మనం సంతోషించే వరంగా ఉండాలి. అది మనకు అవసరం. మనల్ని ప్రేమించినాడు, మనం కూడా మనకి ప్రేమించే విధంగా ఉండాలి. ఆ ప్రేమిని గల జీవితమే మనము క్రీస్తుకు సంబంధించిన వారము అని తెలియబడుతుంది. తర్వాత మూడు, మనము ఆ తండ్రికి కుమారులు మగినట్లు ఎలా తెలియబడుతుంది అంటే మన శత్రువులు ప్రేమించి మన హింసించే వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు మనం ఆయన పిల్లలమని తెలియబడుతుంది. కాబట్టి మన జీవితంలో ప్రభును చూపించేటువంటి సందర్భాలు ఇవి. ఎలా ఉంది నిజంగా మన జీవితం? ప్రభును చూపించగలుగుతున్నామా? ప్రభును చూపించడానికి బదులుగా మన జీవితం ప్రభువుని అవమానపరిచే విధంగా ఉందా? మన చుట్టిన వారికి నిందకు, సామెతకు ఆస్పదంగా ఉన్నామా? లేకుంటే మన చుట్టిన వారికి మన జీవితం దేవునికి మహిమకరంగా, దేవునికి ఆశ్రునికి ఆస్పదంగా మన జీవితం ఉందా? ఎలా ఉంది మన జీవితం? ఆయన సంతోషించాలి, ఆయనకు మహిమ తెచ్చే వరంగా ఉండాలి, మన జీవితంలో ప్రభువుని చూపించే వరంగా ఉండాలి. దీనికి వేరుగా ఉందా లేకుంటే దీనికి అనుకూలంగా ఉందా మన జీవితం? ఒకసారి ఉదయకాల సువాక్యాన్ని బట్టి పరీక్షించుకుంటాం. ప్రభువా, నా జీవితం నీకు మహిమ రావాలి, నువ్వు సంతోషించాలి, నేను ఫలించాలి, నువ్వు కోరిన ఫలభరితం జీవితం నాకు ఇవ్వండి, నా జీవితంలో నేను ఫలించే క్రమంలో నువ్వు కోరిన ఫలభరితమైన జీవితంలో నా జీవితంలో నువ్వు కనబడాలి, అలాంటి జీవితం నాకు ఇవ్వు అని చెప్పి మన జీవితం ప్రభుకు అప్పచెప్పుకుంటూ సహాయం కోరుకుంటూ మన ఎటువంటి ప్రార్థన అంశాల కొరకు ప్రార్థన చేస్తాను.